ప్రపంచంలోనే అతిపెద్ద రెండో హిందూ దేవాలయం అమెరికాలో ప్రారంభానికి సిద్దమవుతోంది న్యూజెర్సీలోని రాబిన్స్ వెల్లే టౌన్ లో బీఏపీఎస్ స్వామినారాయణ్ అక్షర్ధాముగా పిలుచుకునే ఈ ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకుంది అమెరికాలో ఇండియన్ కమ్యూనిటీ ఆధ్యాత్మిక పరంగా చాలా బలంగా ఉంది వారి కార్యకలాపాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి అక్కడ దైవ మందిరాల నిర్మాణం నూట యాబై ఏళ్ల కిందటే మొదలైంది అవన్నీ ఒక ఎత్తైతే బీఏపీఎస్ స్వామినారాయణ్ అక్షర్ధాం ఒక్కటి ఒక ఎత్తు మహంత్ స్వామి మహారాజు మార్గదర్శకత్వంలో ఇప్పటికే ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి మూడవ రోజున దేవతామూర్తుల ప్రతిష్టాపన వేడుక జరిగింది ఆధ్యాత్మికత ఆధునికత స్వచ్ఛత కలగలసిన అద్భుత క్షేత్రం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం బీఏపీఎస్ స్వామినారాయణ అమెరికా న్యూ అమెరికా న్యూజెర్సీ రాబిన్స్ వెల్లే పట్టణం ఈ నెల ఎనిమిదిన ప్రారంభం కాబోతోంది అద్భుతమైన ఈ గుడి ప్రాంగణం అంతరాలయం నుంచి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇస్తోంది న్యూజెర్సీలోని జెర్సీలోని రాబిన్స్ వెల్లేలోని బీఏపీఎస్ స్వామినారాయణ్ అక్షర్ధాములో మూర్తి ప్రతిష్ఠా వేడుక ఘనంగా జరిగింది జరిగింది మూడో రోజున మహంత్ స్వామి మహారాజ్ అధ్యక్షతన సంప్రదాయానికి చెందిన ఆధ్యాత్మిక నాయకులు గురువుల దివ్య విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈ శుభ సందర్భంగా శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ తో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ పవిత్ర వేడుకలో పిల్లన గ్రోవితో శ్రీకృష్ణుడు సీతారాముల వారి విగ్రహాలతో పాటు శివ పార్వతుల విగ్రహాలను బీఏపీఎస్ సంప్రదాయం ప్రకారం దేవతామూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పాల్గొన్నారు అన్నారు స్వామి నారాయణ అక్షర్ధాం ఆలయం ఒక లైట్ హౌస్ వంటిదని అన్నారు విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంటర్పేస్ డే డేలో ప్రముఖులు మాట్లాడారు అక్కడి నుంచి వచ్చే కాంతి కిరణం బంధం అనే జ్ఞానం రూపంలో తరతరాల వారికి ప్రసరిస్తుందన్నారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోసాధికారి స్వామి గోవింద దేవ్ స్వామీజీ ఇది మానవతా దేవాలయం అంతేకాదు ఇది విశ్వాసాని ఆలయం సార్వత్రిక ప్రేమ సామరస్యతకు ఇది నెలవు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఇస్లాం క్రైస్తవం జుడాయిజం హిందూ జైన సిక్కు బౌద్ధ మతాలపై చర్చ జరిగింది ఒక్కసారి ఇక్కడికి రండి అంటూ వారంతా కలిసి ప్రపంచానికి పిలుపునిచ్చారు భిన్నత్వంలో ఏకత్వం మానవత్వం అనే అక్షర్ధాం ప్రాథమిక